You check. Hello everybody, andariki namaskaram, good evening everybody, and yes, okkasari gattiga chappatlato, manandari favorite person, beloved honorable minister, the leader, the dynamic leader, KTR garki sadaranga ahvanam palakestunnamu, and of course, mana master, music master, music maestro, Sri Ilayaraja garki. మనఃపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. టుడే ఈజ్ అ వెరీ బిగ్ డే, మెమరబుల్ డే అని చెప్పాలి. మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి శ్రీ కేటీఆర్ గారికి, శ్రీ ఇళయరాజా గారికి స్వాగతం పలుకుతున్నాము. హార్టీయెస్ట్ వెల్కమ్ టు యూ బోత్ సార్. యామిని ఫిల్మ్స్ బ్యానర్ పైన మ్యూజిక్ స్కూల్ చిత్రం మే 12వ తేదీ నుండి థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్న సందర్భంగా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా చాలా స్పెషల్గా, చాలా చాలా స్పెషల్ పర్సన్స్ సమక్షంలో వైభవంగా అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాము. అటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హార్టీ హార్టీ వెల్కమ్. అఫ్ కోర్స్ హియర్ we also have our beautiful and graceful lady Shriya Saran garu, hearty welcome to you, and Shanji, hearty welcome to you sir, very very happy to have you here, heartiest welcome to you, hi. So ivala music school pre release event sandarbhanga chala rare ga mana munduki especially telugu audience munduki vacheṭuvanti kontha mandi ముఖ్యమైన పర్సన్స్ని, ముఖ్యమైన అతిథుల్ని ఇవాళ చూడటం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. సో ఇటువంటి ఒక స్పెషల్ ఈవెంట్ని మరింత స్పెషల్గా చేయడానికి శ్రీ కేటీఆర్ గారు కూడా రావడం అనేది ఇంకా ఇంకా అద్భుతమైన విషయం. వారికి మరొక్కసారి స్వాగతం తెలియచేసుకుంటూ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. వారు మరి కొద్దిసేపు ఇక్కడే ఉంటారు. వారు మరికొద్దిసేపు ఈవెంట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. సో మీరు స్టేజ్ పైన కూడా వారందరినీ చూడొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. నాకు యాక్చువల్లీ ఎవరెవరు వచ్చారో కూడా కనిపించట్లేదు కాస్త. దిల్రాజు గారు ఈజ్ హియర్ ఐ గెస్. సార్ దిల్రాజు గారు హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ పాపారావు బియాలా గారు సార్ హార్టీ వెల్కమ్ టు యూ. సినిమాని తనే స్వయంగా రాసుకుని దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించడం కూడా జరిగింది. ఇంత అద్భుతమైన కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అంటే ఆయనలో ఎంత ప్యాషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన వారందరికీ సినిమా